అనేక మంది నేతలను చేరికలు జరుగుతాయి అంటున్నారు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు జూపల్లి కృష్ణారావు కావచ్చు వీరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి సోదరుని కూడా పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇది ఎంతవరకు వచ్చింది ఎట్లా దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే బలమైన ప్రతిపక్షంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని ఆలోచన చాలామంది ఈరోజు చాలామందిలో వచ్చింది ప్రత్యేకంగా ప్రజల్లో వచ్చింది ప్రజల్లోకి వచ్చిన ఆ సెన్సిటైజేషను నాయకులకు కనబడుతుంది ఆ నాయకులు సంబంధించి ఆ రోజు ఇది చేస్తాం అది చేస్తామని మరి భ్రమపెట్టి ఆ పార్టీలోకి పోయిన వారు తిరిగారే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది చేసి తీరుతుంది సత్యదూరమైన మాటలు మాట్లాడదు ఆచరణలో కరెక్ట్గా పోతుందని చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో రావాలనే అంశాన్ని ముందుకు పెడతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మా పిసిసి అధ్యక్షుల వారు చెప్పారు మా సీనియర్ నాయకులు అందరూ చాలామంది చెప్పారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రండి మీరు ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఏ అంశాలు మీరు ఆలోచన చేసి మీరు ఇతర పార్టీలకు వెళ్ళటం జరిగిందో మీరు ఒకసారి బేరీజ్ చేసుకొని తప్పకుండా మా పార్టీలకు రండి అనే ఆహ్వానం కూడా ఇవ్వటం జరిగింది.